अंदर की नमस्कार ईरोजते मन आलूर मार्केट लो पदो तारीख मन रत्न व्यापार पकीरपन्न गार मीत वसूल अड़गेदा अक्की इकड़की वाल डबुल बटी रेटल तेव जरूरी अक्की इकड़की धरल रैतार नेकदा नमस्कार पकीरपन्न गार మీరు మామూలుగా లోడ్ వైజ్ చూస్తూనే ఉన్నాం రెండు మూడు రోజులు చేస్తుంటారు అక్కడి నుంచి మరి వాళ్ళు మీరు తెచ్చిన రేట్లకి ఇక్కడ రైతులకి ఏ విధంగా అడుగుతుంటారండి చాలా పది లోపల కడుతున్నారు ఒక జతకు వచ్చి 10 తక్కువ అడుగుతున్నారు 10000 తక్కువ అంటున్నారు అది మీరు మామూలుగా ఆ సైజుల్లో అంటే దూల పరంగా సైజుల పరంగా ఎన్ని రకాలు చేస్తుంటారు ఆరు రకాలు చేస్తాం ఏ రకమండి తూర్నాదివి దేశివి జెర్సీవి అది ఇన్ని రకాలు తెస్తుంటారు వాళ్ళు అక్కడి నుంచి అయితే మామూలుగా సుమారుగా మన ఆదిని పత్తికొండ సుమారుగా వాళ్ళు 300-400 కిలోమీటర్ల దూరాన వెళ్లి పశువులు అంటే వాళ్ళు తెస్తుంటారు మామూలుగా మీరు తెచ్చిన పశువుల సంపదలో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం 35 సంవత్సరాలు అంటే మీరు ఏ కాడిని చూసి ఇది మీరు పసిగడతారు అలా అయితే ఏ దాన్ని చూసి ఆల్మోస్ట్ మీరు ఎక్కువ మీరు పల్ల భాగంలో తెస్తారా సైజు లో తెస్తారా పల్లె భాగంలో ఎందుకంటే రెండు రోజుల పాటు రైతులు తీసుకెళ్లేకుండా తాను ఇంటి దగ్గర ఉన్నా కూడా సరుకు వస్తుందని ఆయన పోతో తేవడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ మార్కెట్ కైతే ఎన్ని తెచ్చారు ఈ రోజు 6 జతలు తెచ్చినాం 6 జతలు ఒక లోడ్ చాలా అర్థంగా తెచ్చారు ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా 6 జతలు ఉన్నాయి ఇంకా ఇంటి దగ్గర 6 జతలు ఉన్నాయి ఆయన మీరు సర్చ్ చేసినట్లయితే రత్న పకీరపన్న గారిని అని సర్చ్ చేసినట్లయితే ఆయన హోమ్ టూర్ కూడా మనం ఇల్లు భాగంలో చూపించాము ఇంటి దగ్గర ఆయన ఇంటి దగ్గర కూడా చాలా ప్లేస్ ఇంటి దగ్గర పశువులు అయితే దండిగా ఉన్నాయి రెండు రేట్లు చెప్పండి ఇప్పుడు తెచ్చిన పశువుల్లో రేట్లు ఒక రేటు లాస్ట్ రేట్ చెప్పండి 1 లక్ష నుంచి 80 వేల వరకు చెప్పడం 1 లక్ష 20 వేలు చెప్తారు గానీ చూసారు కదా 1 లక్ష లోపు అటు ఇటు ఇస్తామన్న చెప్పడం జరిగింది మరి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఆయన నెంబర్ అయితే లింక్ లో ఇస్తాను నేరుగా మీరు ఎవరైనా మాట్లాడుకోవచ్చు ఆయన మీకు ఇంకో విషయం ఏంటంటే ఆయన మార్కెట్ల భాగం కంటే ఇంటికాడ ఎక్కువ సంసారం ఎక్కువ జరిగేది ఇంటి దగ్గరకు వచ్చి చాలా మంది తీసుకెళ్లడం జరుగుతుంది మీరు ఇంటికాడ రేట్ కి మార్కెట్ రేట్ కి ఎంత డిఫరెంట్ ఉంటుందండి కదా 5-10 వేలు ఖచ్చితంగా ఇంటికాడ ఏం పరిస్థితి సార్ మీరు అందరూ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తుంటారు నమ్మకం కుదురుతుంది అది చాలా మంది మా రైతులు కూడా అన్నారు పకీరమ్మ మార్కెట్ లో కంటే చూడడానికి వస్తారు గానీ అందరూ నేరుగా టెంపు తీసుకెళ్లి ఇంటి దగ్గరకు వచ్చి ఎత్తుకెళ్లిపోతారండి అది చూసారు కదా ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఏ తక్కువ చేయడు మర్యాద పూర్వకంగా చూసి ఆయన తీసుకునే వాళ్ళకి మంచిగా ఇచ్చి పంపిస్తుంటాడు మీరు ఎవరైనా వెళ్లాలనుకుంటే పతికొండ పక్కలో దగ్గర ప్రాంతంలో ఉన్నట్టే రత్న ఆ గ్రామానికి వెళ్ళినట్లయితే మీరు నేరుగా రత్న పకీరప్ప గారు అన్నట్లయితే ఎవరైనా చెప్పేస్తారు ఇది అన్నమాట ఆయన సంగతి ఓకే థ్యాంక్ యూ గులెం నుంచి వచ్చారా ఏం తీసుకున్నారు కాడి అతను చెప్తాడు ఊకనే చెప్పిన రేట్కే మిచ్చలేళ్ళే నీకు నచ్చింది అనుకో చెప్పు ఆయన ఇంకో విషయం ఆయన డబ్బులు ఇప్పుడే నెట్టియాలనే అవసరం కూడా లేదు ఇంకొక మాట పనిలో పని అడుగుదాము కానీ చాలా మంది అరదు పెట్టి బయట నీకు ఖాతా ఎక్కువ పెట్టి తీసుకోవన్నారు నిజమేనా అదే లేదు విన్నాం కూడా చెప్పారు చాలా మంది అయితే మీ పైన చాలా అరువు పెట్టి కూడా మీ దగ్గర తీసుకోపోతే ఎంతవరకు నిజం మా రైతులకి ఏం చెప్తారు అది ప్రస్తుతం మార్కెట్ కి వస్తే కూడా ఎంత ఇచ్చిపోతారు ఒక 500-100 రూపాయలు ఇచ్చి ఇంటి దగ్గరికి తీసుకొస్తారా 2 రూపాయలు కనబట్టిచ్చినాడు అనేది ఫస్ట్ వ్యాపారం వాయబ్బా 2 రూపాయలు అది ఇప్పుడు ఇప్పటికైనా కూడా ప్రజెంట్ ఇప్పటికైనా అలానే నడుస్తుంది 500 ఇచ్చి కానీ పట్టిస్తారు వాయబ్బా అది నమ్మక వస్తులకైతే లేకపోతే భరోసా ఉన్న వాళ్ళ మీదకి ఇస్తారా నమ్మకము పార్టీ అది నమ్మకము తెలిసిన వాళ్ళు పార్టీ వాళ్ళ పైన ఇస్తారు మీరు ఎక్కువ సోది చెప్పేది అనుకోకుండా ఆయన అది అవును అవన్నీ అవసరం లేదు మనకి కావున కట్టి చూసి కానీ పట్టుకుని పోవచ్చు అది సగం డబ్బులు ఇచ్చి కానీ సగం వారంతో 15 దినాలకో నెలకో ఇచ్చి కానీ ఓకే ఓకే రైట్ అదే పనిలో పని ఇది అన్నమాట మాట చెప్పాడు ఇది మన రత్న పకీరప్ప గారు ఇదేం రేట్ 1,15,000 1,15,000 మీరు పొరపాటు పడారు ఆయన ఈ విధంగానే ఆయన ఎందుకంటే ఆయన చాలా వరకు 35 సంవత్సరాల అనుభవంలో ఆయన చాలా రైతులతో
అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మన ఆలూరు మార్కెట్ లోన రైతును కూడా అడిగాం పక్కిరెప్పగాన గురించి ఆయన గురించి చెప్తే మామూలుగా నేను చెప్పారు అనుకుంటా వచ్చినటువంటి రైతులను కూడా అడిగాం చెప్పండి పక్కిరెప్పగాన దగ్గర నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు 15 నుంచి ఆయన ఉత్త డబ్బా మాటలు చెప్పి ఇస్తాడా లేకుంటే గ్యారెంటీ సంపిస్తాడా మీరు నెట్టించి తీసుకు అవునా సరిగా అంటే మీరు మామూలుగా డబ్బులు నెట్టించిపోతారా మామూలుగా కొన్ని రోజులు అర్థం కట్టి అర్థమో మడో నెలకి ఇస్తాము మరో 20 దినాలకి ఇస్తాము ఒకలా కట్ట నచ్చలేదంటే వాపసు తీసుకు వాపసు కూడా తీసుకుంటాడా ఏం డౌటర్స్ తీసుకుంటాడా లేదో నిజంగా తీసేసుకుంటాడా లేదు మామగా నిద్దులు తీసుకున్నాము ఆయన దగ్గర ఆల్రెడీ డబ్బులు బ్యాలెన్స్ పెట్టినాము ఏం కిడిసి మరి వేరే పట్టుకునే దినాలుగానే ఉంటాయి అవునా చాలా సంతోషం మా రైతులు కూడా మీరు మంచి మాటే చెప్పారు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు రామదుర్గం చిప్పగిరి ఓకే మామూలుగా ఆ ఊరికి ఊరికి ఎంత ఒక 60 కిలోమీటర్ల 40 అది అనమాట ఈ విధంగా అదే గ్రామం కాక ఇక్కడ మన కర్ణాటక వాసస్తులు కూడా వచ్చి తీసుకెళ్తుంటారు ఇది అనమాట చూసారు కదా ఈ విధంగా అనమాట మీరు పక్కిరెప్ప గురించి వేరే ఆలోచన ఆలోచించకుండా ఆయన దురుసుగా మాట్లాడినా కూడా ఆయన సరుకు ఆ విధంగా ఇచ్చి మంచిగా నడవడికి చేసుకుంటారు అది ఎవరు ఇప్పుడు నచ్చరు కదా నేరుగా మొహం మీద మాట్లాడితే తీసుకున్నా ఒకటే తీసుకోకున్నా ఒకటే వాస్తవాలు అంతే నా సరుకు ఇట్లుంది అంతే మీరు తీసుకోండి మీకు నచ్చలేదు అంటే వాపస్ తీసుకురండి గ్యారంటీ అని చెప్తా అది అవునా ఓకే ఓకే సంతోషం ఇది అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పక్కిరెప్పని గారు నేరు కన్సల్ట్ అయ్యి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఇది కూడా ఆయనదే